క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా మీ అందరికీ కూడా సోమవారం తరగతికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి దేవా బైబిల్ తరగతిగా మేము కూడి తండ్రి కొద్ది మాటలు ధ్యానించుకొని చూడగా తండ్రి, మీరే మాతో మాట్లాడండి దేవా తండ్రి. మీరు మాట్లాడితేనే మేము జీవించగలుగుతాం తండ్రి. అయ్యా, మనిషి రొట్టె వలన కాదు కానీ మీ నోటి మాట వలన జీవించనని మీ వాక్కులు సెలవిస్తూ ఉన్నాయి కనుక నా తండ్రి, వినగల చెవి గ్రహించగల హృదయంలో పడే జీవితాలుగా మా జీవితాలు మార్చి మీ మాధుర్యమైనటువంటి మాటలను మాకు రుచి చూపిస్తారని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినిచున్న ప్రతి హృదయాన్ని తాకమని కోరుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ఆత్మతోడ్పాటు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మనము ముందుగా చెప్పుకున్నటువంటి అంశము ఏమిటి అంటే పరిశుద్ధ జనము. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటే, మనకి ప్రేమని దేవుని వారలారా, ఇస్రాయేల్ను గూర్చి ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ నిర్గమాకాండంలో మనం చూడగలిగితే, లేకపోతే మనం చదువుకున్నటువంటి వాక్య పఠనంలో చూడగలిగితే, వారు పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి కనుక వారును పరిశుద్ధులై ఉండాలి. ఇంకా కొత్త నిబంధనలో కూడా మనం వెళ్ళగలిగితే, పేతురు గారు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రికలో ఏమని చెప్తూ ఉంటారంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించలాగున ఏర్పరచబడిన వంశము రాజులైన, ఏమని చెప్తున్నాడండి, రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అదే మొదటి అధ్యాయం 14 వచనంలో కూడా, నేను పరిశుద్ధుడును కనుక మీరును. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడంట తన పిల్లలైన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇస్రాయేళ్ళు పరిశుద్ధ జనాంగంగా పిలవబడడానికి దేవుడు ఏమైనా వారికి ఏమైనా సూచనలు ఏమైనా ఇచ్చాడా? లేకపోతే వారు దేనినైనా వెంబడించారా? ఎందుకు వారు పరిశుద్ధ జనాంగముగా పిలువబడుతున్నారు, ఎందుకు పరిశుద్ధ జనాంగంగా పిలువబడ్డారు అంటే, ఐగుప్త దేశములో నుండి వారు కానానుకు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, సుమారు ఎన్ని సంవత్సరాలండి, 400 సంవత్సరాలు వారు ఆ ప్రయాణములో నడుస్తున్నప్పుడు వారు పరిశుద్ధ జనాంగముగా అనేక మార్లు పిలువబడ్డారు. ఇంతకీ దేనిని బట్టి వారు పిలువబడ్డారు? ఒక అవార్డు వచ్చిందంటే దేనికి వచ్చింది? ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే దేనిలో వచ్చింది అని అడుగుతూ ఉంటాం కదా. నాకు ఒక వెరీ గుడ్ అని పెట్టారమ్మా అని చిన్నపిల్లవాడు చెప్తుంటే దేని విషయంలో అని అడుగుతూ ఉంటాం. డ్రాయింగ్ విషయంలోనా, చదువు విషయంలోనా, ఏ విషయంలో? అలాగే ఇస్రాయేలీలు కూడా పరిశుద్ధ జనాంగంగా పిలువబడ్డారు అంటే ఎట్టి రీతిగా పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారు అన్నది మనకు తెలిస్తే ప్రియమైన దేవుని వారలారా, క్రొత్త నిబంధన సంబంధులమైనటువంటి మనము కూడా అట్టి రీతిగా మనము కూడా నడుచుకున్నటకు మనకు మరి అలవాటు అవుతుంది. అందుకనే వాక్యపట్నముగా చదువుకున్నటువంటి భాగాన్ని మరొకసారి మనం చూడగలిగితే, సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ప్రియమైన దేవుని వారలారా, మీ బైబిల్ గ్రంథాన్ని మీరు చూడగలిగితే, అందరూ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు చూడగలిగితే, వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలము వరకు మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యము అలాగే జరిగెను.
మేఘం మందిరమును కమ్మెను, రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినముల మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండ్రి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకుని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారాలలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించండి. ఇక్కడ మీకు అర్థమైందో లేదో కానీ చెప్పబడుతున్న ఈ చదువుతున్నటువంటి ఈ అధ్యాయ ఈ యొక్క వచనాలలో ఒకే మాట అనేక మార్లు రాయబడి ఉంది. అయితే మొట్టమొదటిగా మనం చూడగలిగితే ఇక్కడ వారు మందిరము నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారము మీద నిలిచి ఉండేది. ఇశ్రాయేలీలు కానాను దేశానికి వారు ప్రయాణము చేస్తూ ఉండగా ప్రియమైన దేవుని వారలారా, మేఘము నిలిచింది అనుకోండి వారు కూడా నిలిచిపోయేవారు. అదే చివరి వచనాల్లో మనం చూసాం కదా, 22వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది. అది ఒక రోజు నిలిచిందా వారు కూడా నిలిచేవారు, ప్రయాణం చేసేవారు. వారు ఒకవేళ అది నెల రోజులు నిలిచిపోయిందా, మేఘస్తంభం నెల రోజులు నిలిచిపోయిందా, నెల రోజులు వారు ప్రయాణం చేసేవారు కాదు. ఒకవేళ ఏడాది నిలిచిపోయిందా, ఏడాది కూడా వారు ప్రయాణం చేసేవారు కాదు. అంటే ఒక మేఘస్తంభాన్ని వారు సూచనగా పెట్టుకుని వారు కానాను ప్రదేశానికి వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే సుమారు ఈ మేఘము అనే మాట మనం చదువుకున్నటువంటి వచనాల్లో 11 మార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. మేఘము అనగా 11 మార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మేఘాన్ని వెంబడిస్తూ వారు ప్రయాణం చేస్తున్నారు. మేఘం బయలుదేరుతుందా, వీరు బయలుదేరుతున్నారు. మేఘం నిలిచిపోయిందా, వీరు నిలిచిపోతున్నారు. అంటే మేఘముతోనే వీరు ప్రయాణం ముడిపడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మేఘముతోనే వీరు ప్రయాణం ముడిపడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మేఘము అనే మాటను మనం పై వచనాలలో 11 మార్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మేఘము ఆగితే ఆగుతున్నారు, మేఘము మరి సాగితే వీరు కూడా సాగుతున్నారు. అంటే మేఘాన్ని అనుసరించి వారు నడుచుకుంటున్నారు, మేఘాన్ని అనుసరిస్తూనే వారు సాగిపోతున్నారు. మరి పాత నిబంధన కాలములో మేఘాన్ని అనుసరించు మేఘమును సూచనగా పెట్టుకుని వారు ప్రయాణం సాగిస్తున్నారు కదా. ఇది క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి మనకు ఎట్టి రీతిగా మనకు ఉపయోగపడుతుంది ఈ మాట అని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఈ క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఈ మేఘమును అంటిపెట్టుకుని వారు ఉంటున్నారు, మేఘము వెంబడి ప్రయాణం చేస్తున్నారు, మేఘము ఆగితే ఆగుతున్నారు. అంటే మేఘము చేత నడిపింపబడుతున్నారు వారు, మేఘము చేత నడిపింపబడుతున్నారు.
మరి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మేఘము కొత్త నిబంధనలో మనకు ఏమి సూచిస్తుంది అని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా మనకు ఏమి సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మను మనకి సూచిస్తుంది పరిశుద్ధాత్మను మనకి సూచిస్తుంది ఈ రోజు కూడా మనము బాప్తిసం ద్వారా మనము పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం మనం పరలోకానికి వెళ్ళాలి అంటే వారు కానానికి వెళ్ళాలి అంటే మేఘము చేత నడిపింపబడుతున్నారు మనము పరమ కానాన్ అనేటువంటి పరలోకానికి వెళ్ళాలి అంటే మనము దేని చేత నడిపింపబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడాలి పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనము పరలోకానికి నడిపింపబడవండి నరకానికే నడిపింపబడతాం ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా ఎప్పుడు చెప్పే మాట ఒక మాట చెప్తాను ఒకరోజు అనేక మంది శుశాన కోటలో తయారవుతున్నారు అందరూ కూడా తయారవుతున్నారు కన్యకలైన వారు ఎవరికి నచ్చినట్లు వారు తయారవుతున్నారు కానీ ఏస్తేరు మాత్రం హేగే ఎలా అయితే సిద్ధపాటు చేస్తున్నాడో ఎలా అయితే అలంకరిస్తున్నాడో కేవలం అలాగే అలంకరించుకుంది ప్రియమైన దేవుని వారలారా ఒకటి ఏమిటి అంటే ఆమెకు ఆలోచనలో ఉండవచ్చు ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజుగారి దగ్గర ఉంటున్నాడు కదా రాజుగారికి ఇష్టమైన రంగు ఏమిటో రాజుగారికి ఇష్టమైన ఆభరణాలు ఏంటో ఆయనకే తెలుసు బాగా నాకేం తెలుసు నా ఇష్టము కాదు ఇక్కడ రాజుగారికి ఇష్టమైనట్లుగా నేను తయారవ్వాలి అందుకనే హేగే సిద్ధపరిచినట్లుగానే ఆమె సిద్ధపాటు జరిగింది ఆమె ఎన్నుకోబడ్డది ఈరోజు మనకి దేవుడి అభిరుచులు అంటే ఏమిటో మనకి తెలియట్లేదు దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలియట్లేదు ప్రియమైన దేవుని వారలారా దేవుని యొక్క ప్రియ కుమారుడుగా పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో ఉండొచ్చినటువంటిదే కుమారుడు దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఎలా ఉంటే నచ్చుతామో మనకి చక్కటి నడిపింపునివ్వగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు ఎట్టి రీతిగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడో మనలో ఉండి మనల్ని ప్రేరేపించేవాడే పరిశుద్ధాత్ముడు అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండగలుగుతున్నామా చూద్దాం ప్రియమైన దేవుని వారలారా రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూడగలిగితే 14వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్న వారే దేవునికి కుమారులై ఉందురు ఆ మేఘము కింద నడుస్తున్న వారే ఇశ్రాయేలీయులండి మరొకరికి అవకాశం అనేది ఇశ్రాయేలీ ఇవ్వలేదు ఆ మేఘము నిలిస్తే నిలుస్తున్నారు మేఘము నడిస్తే నడుస్తున్నారు దాన్ని వెంబడించిన వారు ఇశ్రాయేలీయులు ప్రియమైన దేవుని వారలారా రోజు ఎందరైతే పరిశుద్ధాత్మ నడిపింప చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అనబడుతురు ఒకవేళ పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేదా అయితే నీవు ఎవని కుమారుడువు నీవు అపవాది కుమారుడువు కాదా కదా ఇంకా పరిశుద్ధాత్మ విషయానికి మనం చూడగలిగితే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అపొస్తలైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాటను చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చనే గాని పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం కలిగిస్తాడు అంటే మనకు శక్తిని కలిగిస్తాడు మనము ఇదిగో పిరికితనము కలిగినటువంటి స్వభావములోనికి మనం వెళ్ళిపోకుండా మనకి ధైర్యాన్ని కలిగించడానికైనా ఒక శక్తిని ధైర్యశక్తిని మనకి అనుగ్రహిస్తాడు
అనేక మార్లు శ్రమలో మనం సొమ్మసిల్లిపోతున్నప్పుడు చేత కాని వారి వలే మనం అయిపోతున్నామేమో. విశ్వాసం కోల్పోయి అవిశ్వాసులుగా అయిపోతున్నామేమో. నమ్మకత్వం కోల్పోయి అపనమ్మకస్తులుగా అయిపోతున్నామేమో. మనం విధేయత లేకుండా అవిధేయులుగా మారిపోతున్నామేమో. అలాంటి విషయాల్లో మనకి శక్తినివ్వడానికి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా మనల్ని ప్రేరేపిస్తుంటాడు, శక్తిని ఇస్తాడు. ఇక రెండవ మాట ఏమిటి అంటే, ప్రియమైన దేవుని వారలారా, అక్కడ వ్రాయబడిన మాట ప్రేమ, ప్రేమ కలిగిస్తూ ఉంటాడు. ఎదుటివాని ఎడల నువ్వు ఎలా ఉండాలి, ఎదుటివాడు ఏదైనా అన్నప్పుడు, ఇదిగో మనం ఇది చిన్న విషయమే కదా, వానితో నాకెందుకు అన్నటువంటి ఆలోచన మనలో కలిగిస్తాడు. అదే పరిశుద్ధాత్మ నడిపింపు మనలో లేకపోతే ఎదుటివాణి ఎడల మనం ప్రేమకు బదులుగా మనం ద్వేషం కలిగించుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రేమకు పగగా ప్రగగా మనం మార్చుకుంటాం ప్రేమను. ప్రియమైన దేవుని వారలారా, కనుక మన అందరిలో ఉండవలసినది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు. నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే శక్తి సరిపోదు, మనకి శక్తిహీనులైపోతాం ఆత్మీయంగా. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనము ప్రేమ లేని వారిగా మారిపోతాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వ్యర్థుడు, వ్యర్థుడు. ఇంకా మూడో విషయం ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ మనం చూడగలిగితే శరీర కోరికల నుండి నిన్ను నిగ్రహించుతాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిస్తాడు. నీ కళ్ళకు నిగ్రహం కలిగిస్తాడు, నీ శరీరానికి నిగ్రహం కలిగిస్తాడు, నీ కోరికలకు పునిష్టాప్ పెడతాడు. నీకు ఎన్నో ఆశలు, ఆశయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ కూడా నిగ్రహించుకునేటట్లుగా నీకు చేస్తాడు, చేస్తాడు. ఈరోజు అన్నిటినీ అన్నిటినీ మనం బంధించగలుగుతున్నాం, కానీ మన యొక్క ఆశలను బంధించలేకపోతున్నాం. అడియాసలు కలిగి తిరుగుతుంది మనసు, మన శరీర కోరికలు బంధించలేకపోతున్నాం కదా. వీటన్నిటినీ మనకి నిగ్రహం కలిగించుకునేటట్లు చేసేదే పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఇంకా గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మీరు చూడగలిగితే ఏమని చెప్తున్నాడు అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3:2 ఏమని చెప్తూ ఉంటాడంటే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా. ఈ ఆత్మను మీరు ఎలా పొందుకున్నారు అంటే, ఈ ఆత్మను ఏదో ఒక 10 రూపాయలు పెట్టి ఖర్చీపు కొంటే దాని ద్వారా ఈ ఆత్మను మీరు పొందుకోలేదు. ఒక 10 రూపాయలు పెట్టి ఒక నూనె బాటిల్ కొనుక్కుంటే దాని ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. మరి దేని ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారని పౌలు గారు చెప్తున్నారు అంటే, ప్రియమైన దేవుని వారలారా, మీరు దేని ద్వారా అంటే వాక్య సంబంధమైన క్రియలతో పొందుకున్నారు. మీరు దేని ద్వారా అంట, వాక్య సంబంధమైనటువంటి క్రియల ద్వారా మీరు ఈ ఆత్మను మీరు పొందుకున్నారు. వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినేది దేవుని యొక్క మాట, క్రీస్తు మాట. అలా వినడం వల్ల విశ్వసించారు, అలా విశ్వసించడం వల్ల పరిశుద్ధాత్మ ఉన్నాడని గ్రహించారు. ఇదిగో పొందుకున్నారు, పొందుకున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఇది పొందుకునేది కానీ ఇది కొనుక్కునేది ఎంత మాత్రం కాదు. ఈరోజు ఎంతోమంది ఇది కొనుక్కుందాం అనుకుంటున్నారు. అలా అనుకున్న వారిని ఎంతోమంది మరియు ఒక వ్యాపారంగా మలుచుకుని ప్రియమైన దేవుని వారలారా వాటిని అమ్ముకుంటున్నారు. ఎలా అంటే, ఈ కచ్చిప్పులో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఈ జెండాలో ఒక పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఈ నూనె బాటిల్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఈ క్లాత్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడని చాలామంది ఇదిగో ఇలాంటి అమాయకులను ఇదిగో అసరాగా తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధాత్మను పొందుకోగలదము కానీ కొనుక్కోగలేము. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు మనందరిలో కూడా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:13 మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటను మీరు చూడగలిగితే, మీరు సత్యవాక్ ను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అయితే ఇది బాప్తీసం తీసుకున్నప్పుడు మీలోనికి వచ్చింది, మీలో ముద్రింపబడిపోయింది. అంతేకాని ఈరోజు మనలో ముద్రింపబడిందని ఈ మాటను ఎవరు చదువుకోకుండా కొన్ని కొన్ని సంఘాలలో కొన్ని కొన్ని సంస్థలలో మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధాత్మ నాలో ముద్రింపబడ్డాడు, పరిశుద్ధాత్మ నా బాప్తీసం ద్వారా నాలోనికి వచ్చాడు అన్నటువంటి ఆలోచన లేకుండా ప్రియమైన దేవుని వారలారా ఏం చేస్తారు అంటే, ఇదిగో ఈ యొక్క మ్యూజిక్ వాయి
ఇస్తున్నప్పుడు ఇదిగో ఎలిగెత్తి ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే పాటలు పాడుతున్నప్పుడు ఈ యొక్క మరి బేకర గంభీరమైనటువంటి పాటలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు సంచారం చేస్తాడు అని అనుకుంటున్నారు అమాయకులు ప్రియమైన దేవుని వాళ్ళారా అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా పరిశుద్ధాత్ముడు వస్తాడు సంచారం చేస్తాడు వెళ్ళిపోతాడు అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని వాళ్ళారా పరిశుద్ధాత్ముడు ముద్రింపబడతాడు మనలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు అన్నారు మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టను ఇదిగో మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను ఆయన మీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతాడు ఉండిపోతాడు ముద్రింపబడతాడు ఆయన కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే అనేక మంది అమాయకులు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వస్తాడండి మా సంఘంలోనికి సంచారం చేస్తాడండి మా సంఘంలోని మరలా వెళ్ళిపోతాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే ఇదిగో ఆ మ్యూజిక్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అప్పుడు వెంటనే వెళ్ళిపోతాడు ఎంత అమాయకమైనటువంటి క్రైస్తవ్యం ఇంకా మన సమాజంలో ఉందో చూసారా చూసారా ప్రియమైన దేవుని వారలారా ఇంకా ఏం చేస్తాడు అంటే యోహాను సువార్త 16:13లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈరోజు మ్యూజిక్లు వాయిస్తుంటే అందరూ గెంతుతుంటే ఒక చోట ఉన్నవారు మరొక చోట తేలుతుంటే ప్రియమైన దేవుని వారలారా అది సర్వసత్యం కింద ఉందా చిందరవందరంగా ఉందా కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసా ఆయన సర్వసత్యములోనికి మిమ్మను నడిపిస్తాడు యోబు గారిని మొదటి అధ్యాయంలో చూడగలిగితే ఆయన యథార్థవంతుడంట న్యాయవర్తనుడంట కానీ 40వ వచనం దాటేసరికి ఆయన ఏమని చెప్తూ ఉంటారో తెలుసా 40వ అధ్యాయం 4వ వచనములో నేను నీచుడను అని చెప్తున్నాడు సర్వసత్యములోనికి వస్తే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి కనుక మనము సర్వసత్యములోనికి రాగలిగితే అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి యెషయా గారు ఒక గొప్ప ప్రవక్త పెద్ద ప్రవక్త యెషయా గారు కానీ ఆ యెషయా గారు ఏమంటారో తెలుసా ప్రియమైన దేవుని వారలారా నేను అపవిత్రమైన పెదవుల కలవాడను సర్వసత్యములోనికి వచ్చాడండి దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా నేను అపవిత్రమైన పెదవుల కలవాడను అని చెప్తున్నాడు ఈరోజు క్రైస్తవులము అనుకుంటున్నాము ఈరోజు ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నాం ఏదో చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం సత్యములోనే ఉన్నాం అనుకుంటున్నాం కానీ సర్వసత్యములోనికి నడిపింపబడాలి అలా సర్వసత్యములోనికి నడిపింపబడాలి అంటే నీవు ఆత్మచేత ముద్రింపబడాలి పరిశుద్ధాత్మచేత నడిపింపబడాలి ప్రియమైన దేవుని వారలారా ఒకనాడు ఇశ్రాయేల మేఘము కింద వారు జీవిస్తున్నప్పుడు ఆ మేఘము లేచినప్పుడు వారు కూడా తమ ప్రయాణం సాగించారు మేఘము ఆగినప్పుడు వారు ఆగిపోయారు అది నెల ఆగిపోయిందా వారు నెల ఆగిపోయారు వారు అది సంవత్సరం ఆగిపోయిందా సంవత్సరం ఆగిపోయారు ప్రయాణం చేయకుండా ఒక సూచనగా పెట్టుకున్నారు ఈరోజు నీ యొక్క మాట తీరును బట్టి నీ క్రియలను బట్టి నీ యొక్క తలంపులు ఆలోచనలు బట్టి పరిశుద్ధాత్మ ఉనికిని నువ్వు గుర్తించగలుగుతున్నావా అయ్యో నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇదిగో నేను పోకిరి మాటలు మాట్లాడుతున్నప్పుడు నన్ను గద్దిస్తున్నాడు కదా ఇదిగో నేను మరి చూడకూడని దృశ్యాలను చూస్తున్నప్పుడు నన్ను గద్దిస్తున్నాడు కదా ఇదిగో మాట్లాడకూడని మాటలు పలుకుతున్నప్పుడు నాలో ఉండి గద్దిస్తున్నాడు కదా అంటే నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను కదా ఇదిగో నాలో ఉండి గద్దిస్తున్న ప్రతిదాన్ని నేను దూరం చేసుకోవాలి కదా అన్నటువంటి ఆలోచన పరిశుద్ధాత్మకు లోబడే జీవితం నీలో ఉందా ఒకనాడు మేఘమును ఎదిరించలేదండి మేఘము సాగిపోతుంటే సాగిపోతున్నారు మేఘము ఆగిపోతే ఆగిపోతున్నారు అది ఏడాది ఆగిపోయింది ఆగిపోతున్నారు దానితో మనకు పనే ఉంది మన ప్రయాణం సాగిందో రండి తొందరగా కానాన్ని చేరుకుంటాం అన్నటువంటి ఆలోచనల వారికి లేవు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి నీవు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఉనికినే పట్టించుకోవేంటి నువ్వు ఒకనాడు క్రొత్త నిబంధనల పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలియదు అంటున్నారు కొంతమంది జనాంగం ఈరోజు ఉన్నటువంటి జనాంగం ఏమంటున్నారు అంటే అసలు పరిశుద్ధాత్ముడు ముద్రింపబడడు కానీ వస్తాడు వెళ్తాడు ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం నడవగలగాలి అప్పుడే మనం పరమకానానికి సులువుగా మనం చేరగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా ఇంకా మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఆ యొక్క సంఖ్యాకాండములో ఇందాక మనం చదువుకున్నాం కదండి 9వ అధ్యాయము నుండి 15
పదిహేనవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మనం ఇందాక చదువుకున్నాం కదా. అందులో మనకి మరొక మాట కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఏమిటి అని మనం చూడగలిగితే, ఆ మాట ఏమిటో మనం చూడగలిగితే ప్రియులారా చూడండి ఒకసారి, ఆ మాట ఏమిటి, ఆ మాట కూడా చాలాసార్లు రాయబడి ఉంది ప్రియమైన దేవుని వారలారా. చూడు పద్దెనిమిది వచనంలో, యెహోవా నోటి మాటను చొప్పున ఇశ్రాయేలు ప్రయాణము సాగిరి, యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఇంకా ఇరవయో వచనంలో కూడా మనం చూడగలిగితే, యెహోవా నోటి మాట చొప్పునే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పునే ప్రయాణము సాగించిది. ఇక్కడ మనం చూడగలిగితే ఇరవై మూడవ వచనంలో కూడా అదే కనిపెత్తది. ఇలా మనం చూడగలిగితే ఈ వచనాలు మనం చదువుకున్నటువంటి వచనాలలో సుమారు ఏడు మార్లు మనకి ఈ మాట కనిపిస్తుంది. ఏమిటి అంటే, యెహోవా మాట చెప్పునే వారు నడుచుకున్నారు, మేఘమును సూచనగా పెట్టుకున్నారు, మేఘమును వెంబడిస్తున్నారు, మేఘము చేత నడిపింపబడుతున్నారు, మరలా దేవుని నోటి మాట వలన కూడా వారు నడిపింపబడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ అంటే కానాను దేశానికి వెళ్తున్నారు. ఎక్కడ నుండి వెళ్తున్నారు అంటే ఇదిగో దాసులుగా ఉన్నటువంటి ఐగుప్త దేశములో నుండి వారు కానానికి వారు వెళ్తున్నారు. ఈరోజు మనము కూడా పాపముతోను శాపముతోను ఇదిగో ఈ లోకములో, ఈ పాప లోకములో మనం ఉంటూ ఇదిగో పరిశుద్ధమైనటువంటి కానానుకు మనం ప్రయాణం చేస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ ప్రయాణములో పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరము, అలాగే దేవుని నోటి మాట కూడా మనకి చాలా అవసరము, చాలా అవసరం. అది ఉంది కదా ఇది ఎందుకు అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలులు ఎట్టి రీతిగా ప్రయాణం చేస్తున్నారో ఈరోజు పరమ కానానికి కూడా మనం అట్టి రీతిగానే మనము మనకి సూచనగా అవి చూపిస్తూ ఉన్నవి ప్రియమైన దేవుని వారలారా. పరిశుద్ధులుగా మనం పిలవబడ, ఒకనాడు వారు పరిశుద్ధులుగా ప్రత్యేకమైన జనాంగంగా పిలవబడ్డారు. ఈరోజు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు దేవుడు, మనము కూడా పరిశుద్ధులుగా పరిశుద్ధమైన ప్రత్యేకమైన జనాంగంగా మనం పిలవబడాలి ప్రియమైన దేవుని వారలారా. కేవలం పేర్లు పెట్టుకుంటే కాదు, కానీ ప్రయాణం చెయ్యాలి ప్రియమైన దేవుని వారలారా, ప్రయాణం చెయ్యాలి. ఈ మాట మనం ఏడు మార్లు ఇందులో మనం చూస్తూ ఉంటాం. ఒకనాడు ఇశ్రాయేల్ ఎట్టి రీతిగా దేవుని నోటి మాటను బట్టి వారు ప్రయాణం సాగించారో ఈరోజు మనము కూడా అట్టి రీతిగానే మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నామా. దీని గురించి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో మనకు కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. త్వరితముగా మనం వాటిని చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి మాట, మొదటి అధ్యాయము రెండవ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క నోటి మాట. యెహోవా ధర్మశాస్త్రం అంటే నోటి మాట. ఆయన నోటి మాటలు ఎప్పుడు ఉండాలి అంటే ఇదిగో ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడు ఎంతో గౌరవించారు ఇశ్రాయేలు ప్రియమైన దేవుని వారలారా, సాగిలపడ్డారు. ఈరోజు దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు అంటే, నూతన నిబంధన జనులమైనటువంటి మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ఆయన నోటి మాటలను బట్టి మీరు ఆనందించాలి. ఇంకా దివారాత్రములు ధ్యానించాలి. ఈరోజు అన్నీ అఫీషియల్గా అయిపోయినాయండి. గోడ మీద ఉన్నటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని మనం ఈరోజు ఇదిగో ఐదవ తారీఖు ఈ వచనం, ఈరోజు పదవ తారీఖు, ఈరోజు పద్దెనిమిదవ తారీఖు కనుక ఈ వచనం అదొక్కటే మనం సరిపోతుంది అనుకుంటున్నాం. అది ఒక్కటే చూసుకుని మన యొక్క పనుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. కానీ దివారాత్రులు ధ్యానించవలసినటువంటి బాధ్యత మనపై ఉంది ప్రియమైన దేవుని వారలారా. వారికి మరో లోకం అంటూ లేదండి ఇశ్రాయేలీలకి. ఆ మేఘము కింద సాగిపోతున్నారు, దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా, మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. అదే కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము కూడా మనం చూడగలిగితే, పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనం నుంచి మీరు చూడగలిగితే, ఏడో వచనం నుంచి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుని మాట ఎలాంటిదండి? యథార్థమైనది, అందులో అపవిత్రమైనను లేదండి. వెండిని ఏడు మార్లు కాలిస్తే ఎంత అయితే పాల వెండిగా తయారవుతుందో ఇదిగో దానికన్నా గొప్పదంట.
ఇదిగో మేలిమి బంగారం అంటామే లోకములోని దానికన్నా గొప్పవంటి మాటలు రత్నరాశుల కన్నా గొప్పవంట అమూల్యమైనటువంటి రత్నములన్నిటికన్నా కూడా దేవుని నోటి మాట చాలా గొప్పది ప్రియమైన దేవుని వారలారా చాలా గొప్పది అది నా ప్రాణమును తెప్పరిల్ల చేయును యెహోవా శాసనము నమ్మదగినది యెహోవా శాసనము అంటే యెహోవా మాట నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యెహోవా ఉపదేశము నిర్దోషమైనది ఉపదేశము దేవుని మాట శాసనమన్న ఉపదేశమన్న ఆయన యొక్క విధి అన్న ఇవన్నీ కూడా ఆయన నోటి మాటలు ప్రియమైన దేవుని వారలారా ఆయన నోటి మాటలు యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరిచిన ధర్మము ధర్మము ఏంటి ఆయన నోటి మాట ఆయన మాట ఆయన నోటి మాట ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును ఆ ధర్మాన్ని వెంటాడితే మనము అధర్మములోనికి వెళ్ళము చీకటిలోనికి వెళ్ళం మనము మనమే వెలుగు దివ్యలుగా వెలగగలం యెహోవా యందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి యెహోవా యొక్క న్యాయవిధులు ఎలాంటివంట సత్యమైనవి అయ్యో దేవుని నోటి మాటలు ఇక్కడ తేడా వచ్చింది ఇక్కడ పొరపాటు వచ్చింది అనడానికి లేదండి అనడానికి లేదు అనడానికి లేదు ఆయన మాటలంట న్యాయవిధులంట సత్యమైనవి అంట అవి బంగారము కంటేను విస్తారమైన మేలిం బంగారము కంటేను కోర తగినవి తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరింపబడును కదా వాటి వలన వాటి చదువుకుంటున్నటువంటి వాడు వాటిని చెబుతున్నటువంటి వాడు కూడా హెచ్చరిక పొందుతున్నాడంట ప్రియమైన దేవుని వాళ్ళారా తన పొరపాట్లు కనుగొని వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చును ఇంకా ఏం చెప్తున్నాడంటే నేను రహస్యముగా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నవి అంటే మనం బైబిల్ బైబిల్ చాటున మనము లేకపోతే ఈ యొక్క దేవుని నోటి మాట చాటున మన యొక్క రహస్య పాపములు దాయలేం ప్రియమైన దేవుని వాళ్ళారా మన కళ్ళకు చూపిస్తాయి అందుకనే చాలామంది చెబుతూ ఉంటారు వాక్యం అనే దర్పణములో మన తప్పిదాలు కనిపిస్తాయి మన లోపాలు కనిపిస్తాయి వాటిని మనం ఏం చేసుకోవాలి సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి అలాగే ఏమని చెప్తున్నాడంటే దురాభిమానం అనే పాపములో నేను పడిపోకుండా ప్రతి దాన్ని గురించి నీకు హెచ్చరించేది ఏమిటి అంటే అమ్మ మాట కాదు నాన్న మాట కాదు బంధువుల మాట అంతకన్నా కాదు దేవుని మాట దేవుని మాట ఎలాంటిది అంటే శాసనం దేవుని మాట ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని వారలారా ఒక మంచి ఉపదేశం దేవుని మాట ఎలాంటిది అంటే ఒక మంచి ధర్మము ధర్మం దేవుని మాట ఎలాంటిది అంటే అది బంగారము కంటేను మరి శ్రేష్టమైనది అది సత్యమైన న్యాయవిధి ఇలాంటి దేవుని యొక్క మాటను మనం పాటించగలిగితే పఠిస్తే ప్రియమైన దేవుని వారలారా మన హృదయములో నింపుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా మనము ఎట్టి రీతిగా నడవాలన్నది మనకి అర్థమవుతుంది చూడండి పిల్లలు గేమ్లు ఆడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా ఆ గేముల్లో కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా ఇదిగో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఇదిగో ఒక రహస్యమైనటువంటి గదిలోనికి వెళ్ళాలి ఒక రహస్యమైనటువంటి ఒక నిధిని కనుగొనాలి అప్పుడు ఏం చేయాలి అంటే అతడు వెళ్ళగానే ఒక డోర్ తెరవాలి అంటే ఎక్కడో ఒక సూచన ఏదో కనిపిస్తూ ఉంటుంది దానిని తీసుకుంటాడు ఆలోచిస్తాడు దాన్ని తీసుకుంటాడు ఈ యొక్క తలుపులకు ఉన్నటువంటి లాక్ సెట్ చేస్తాడు ఇలా తిప్పగానే ఆ తలుపు ఓపెన్ అవుద్ది ఓపెన్ అవుతుంది మరలా వెళతాడు మరలా ఒక గడియ వేసి ఉంటుంది ఆ గడియని ఎలా తీయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు మరలా ఏదో నెంబర్లు చూస్తూ ఉంటాడు ఆ నెంబర్లు జరుపుతూ ఉంటాడు ఇలా మనం కొన్ని కొన్ని ఫజిల్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా అలాగే మన పరలోక ప్రయాణములో పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడాలి పరిశుద్ధ జనాంగంగా పిలవబడాలి అంటే మనము మన నోటి మాటలను కట్టిపెట్టి దేవుని నోటి మాట ప్రకారంగా మనము జీవించాలి అంటే వాక్య ప్రకారముగా ఈ వాక్యం ఎలాంటిది అంటే మన పాదములకు దీపము లాంటిది ఈ వాక్యము ఎలాంటిది అంటే నిన్ను చీకటిలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి నడిపించేది ఇది ఎలాంటిది అంటే ఒక పాపములోని నీవు పడిపోకుండా నిన్ను లేవనెత్తేది దేవుని మాట ప్రియమైన దేవుని వారలారా ఒక కుమారు తల్లి మాట అయినా ఒకవేళ తేడా కనిపించవచ్చేమో తండ్రి మాట అయినా నీకు ఒకవేళ కోపం తెప్పించవచ్చేమో కానీ నీ దేవుని మాట నీవు వినగలిగితే ఈ శాసనాలను నీవు పఠించగలిగితే ఈ యొక్క ధర్మ విధిని నీవు నడుచుకోగలిగితే దాని ప్రకారంగా నీవు కానాను పరమ కానానికి సులువుగా చేరగలదు ప్రియమైన దేవుని వారలారా చూడండి మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే యోహాను గారు తన యొక్క పత్రికలో రాస్తూ 2వ అధ్యాయము
పద్నాలుగో వచనాన్ని మీరు చూడగలిగితే, రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మీరు చూడగలిగితే, ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది అక్కడ, మనందరికీ తెలిసినటువంటి మాటే. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను అని చెబుతూ ఆయన ఏమంటున్నారంటే, రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడినటువంటి మాట, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు రాయిచ్చున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యాహోను గారు, అంతేకాదు దేవుని మాట వలన మీరు బలవంతులవుతారు. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, మీరు దేవుని మాటను గాని మీరు ఆచరించగలిగితే, దేవుని మాటను గాను మీరు పాటించగలిగితే, మీరు దుష్టుణ్ణి కూడా ఎదిరించగలరు. అయ్యో దుష్టుని ఎదిరించడానికి కత్తి కావాలేమో ఖడ్గం కావాలేమో అని ఒకవేళ మీరు అనుకుంటే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యమే రెండంచులు గల ఖడ్గము. ఆ వాక్కును కానీ నీవు సంపాదించగలిగితే, ఆ వాక్కును కానీ ఆ కీని కానీ నీవు పట్టుకోగలిగితే, ఆ యొక్క ధననిధి అనేది నీకు సొంతమవుతుంది కదా, సొంతమవుతుంది కదా. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో సమాజంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటినీ కనిపిస్తున్నప్పటికీ కూడా మనము ఆత్మీయంగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం, ఆలోచన చేయలేకపోతున్నాం? ఒక ధననిధిని మనం పట్టుకోవాలంటే ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవించి ముందుకు సాగాలన్నటువంటి ఒక క్విజ్ మనం, లేకపోతే ఒక పజిల్లో మనం చూస్తున్నాం, ఒక గేమ్లో మనం చూస్తున్నాం కదా. మరి ఆత్మీయంగా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే అంత సులువుగా వెళ్ళిపోగలదమా? పరిశుద్ధ జనంగా మనం పిలవబడవద్దా? అలా పరిశుద్ధ జనంగా పిలవబడాలి అంటే మన ఆలోచనలు పక్కన పెట్టాలి, మన తలంపులు పక్కన పెట్టాలి. ఇదిగో దేవుని మాట ప్రకారంగా మనము జీవించాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని వారలారా, అలా జీవించగలిగితే, ప్రియమైన దేవుని వారలారా అలా జీవించగలిగితే మనము ఒకనాడు ఇస్రాయేలులు తమ శత్రువులను జయించగలిగారు. ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు. ఇదిగో మీరు ఫలానా వారితో యుద్ధం చేయవద్దు, మీరు ఫలానా వారితో యుద్ధం చేయండి, ఆయన ఏది చెబితే వారు పాటించారు కనుకనే వారి శత్రువులను వారు జయించగలిగారు. ఈరోజు దేవుని మాటను మనం పాటించగలిగితేనే, దేవుని మాట ప్రకారంగా మనం నడవగలిగితేనే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మన శత్రువైనటువంటి సాతానును, అపవాదిని మనము జయించగలదు, అపవాదిని మనం జయించగలదు. దేవుని మాట కాదు కదా, నా తెలివి జ్ఞానముతో నేను అపవాదిని జయించగలదును అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని వారలారా, అపవాది ఎలాంటి వాడు అంటే సులువుగా చిక్కులు పెట్టువాడు. వాడిని నీ ఆలోచనలతో నీవు జయించలేవు, నీ తలంపులతో నీవు జయించలేవు. కానీ ఇదిగో నీ దేవుడే నీకు తోడుగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా నీవు జీవించగలిగితే దేనినైనా నీవు జయించగలదు, దేనినైనా నీవు జయించగలదు. అనేక మందికి భయం పుట్టించిన రాజులనే గడగడలాడించిన వారు ఇస్రాయేల్. వారి సొంత శక్తి కాదు, వారి యొక్క సొంత మరి ధైర్యం కాదు, అది అది దేవుని మాట ప్రకారంగా వారు చేశారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము శాతాన్ని ఎదిరించగలం, అపవాదిని ఎదిరించగలం అనుకుంటున్నాం. మన బలాన్ని చూసుకుని, మన శక్తిని చూసుకున్నాం, లేకపోతే మనకి అండగా ఉన్న వారిని చూసుకున్నాం. మన ఒకవేళ అలా అనుకుంటే ప్రియమైన దేవుని వారలారా, మన అపవాదిని మనం జయించలేము. కేవలం దేవుని యొక్క నోటి మాట ప్రకారముగానే మనము ముందుకు సాగగలిగితే మన శత్రువులను మనము జయించగలం. ఏ శత్రువు అంటే మన అందరి శత్రువు ఒక్కడే, అపవాది. అపవాది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. మరలా సంఖ్యాకాండంలోకి, మూలవచనాల్లోకి మనం వెళ్ళగలిగితే, మూలవచనంలోనికి మనం వెళ్ళగలిగితే, మరలా మనం చూడండి, ఒక్కసారి మనం చూడగలిగితే, 9వ అధ్యాయము సంఖ్యాకాండము 15వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి మాటలను మనం చూడగలిగితే, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. మరలా 17వ వచనంలో మేఘము మందిరమును కమ్మెను. మరలా 17వ వచనం చివరిలో గుడారములను వేసుకుంటారని చెప్పి మళ్ళా కిందకు వెళ్ళగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, అలా మనం చూడగలిగితే మనకి సుమారు ఈ వచనాలలో 7 మార్లు మందిరము అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క ప్రయాణాన్ని గూర్చి వ్రాస్తూ ఎందుకు ఇదే మాటలను పదే పదే రాయిస్తూ ఉన్నాడు దేవుడు అంటే, దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు దీని ద్వారా. ప్రియమైన దేవుని వారలారా, దీని ద్వారా
దేవుడు మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రియులారా. మనకి అది ఏమిటి అంటే మొట్టమొదటి మాట, వారు మేఘమును అనుసరించి నడిచిరి, మేఘము చేత నడిపింపబడిరి అని రాయబడింది. మనకి ఏమని సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో మనం ఉండాలి, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి మనము అని నేర్పించింది. పరిశుద్ధాత్మ తోడు లేకపోతే మనం పరలోకానికి మనము చేరలేమని. రెండవది, దేవుని యొక్క మాటను బట్టి వారు ప్రయాణం చేస్తున్నారు ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో దేవుని మాట ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్కులను మనము ముద్రించుకుని మనలో ఈ వాక్యానుసారంగా మన జీవితాలను మనం జీవించాలి, ఈ వాక్యానుసారంగా మనం సాగిపోవాలి ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు మన ప్రయాణం సులువవుతుంది. ఇక మూడవ మాట, మనం ఇక్కడ చూసినటువంటి మాట ఏమిటి అంటే మందిరము. మందిరము ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగితే పరిశుద్ధ జనాంగంగా మనం మారాలంటే ఆత్మతో నడిపింపబడాలని, తర్వాత సత్యముతో నడిపింపబడాలని చూసాం. దేవుని వాక్ అంటే సత్యమే, సత్యంతో నడిపింపబడాలని చూసాం. ఇక మూడవదిగా, ఆయన సన్నిధికి నడిపింపబడాలి. మందిరము అంటే ఏమిటి? ఆయన సన్నిధి నిలిచే స్థలం. మందిరము అంటే ఆయన సన్నిధి నిలిచే స్థలం. మరి ఈరోజు మనము దేవుడు ఆయన సన్నిధిని లేకపోతే ఆయన దేవాలయాన్ని గూర్చి ఏమని చెప్తున్నాడు అంటే, మీ దేహమే దేవుని ఆలయం. లేకపోతే ఒకవేళ మందిరంగానే మనం చూడగలిగితే ఆయన సన్నిధిలో మనము ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఇందుకే ఆయన సన్నిధిలోనికి మనం ఎందుకు వెళ్ళాలి, మందిరములోనికి మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటే ప్రియమైన దేవుని వారలారా, మన గృహాలలో ఉండి మనము గృహాలలో స్తుతి చేయాలంటే అది సాగదు ప్రియమైన దేవుని వారలారా. ఒక ఆయన ముంగమూరి దేవదాసయ్య గారని ఒక పాటను రాస్తూ ఇక్కడ స్తుతి సాగదు అని చెబుతూ ఉంటాడు ఆయన. అంటే నేను అనేక మార్లు నేను కూడా అనుకునేటువంటి మాట ఏమిటి అంటే ప్రియమైన దేవుని వారలారా, మన గృహాలలో ఉండి మనము దేవునికి అన్యోన్యముగా ఉండాలంటే ఎక్కువ సమయం మనం ఉండలేం ప్రియమైన దేవుని వారలారా, ఉండలేం. కనుక మనకి ఒక చక్కటి అందరూ కూడుకునేటువంటి ఒక స్థలం అవసరం, మనకి స్థలం అవసరం. అందరూ కలిసి సమాజపరంగా సంఘపరంగా మనం కూడుకోవడానికి ఒక స్థలం అవసరం. అదే దానికి యేసుక్రీస్తు వారు కూడా ఒకనాడు ప్రాముఖ్యత ఇచ్చారు ప్రియమైన దేవుని వారలారా, ప్రాముఖ్యత ఇచ్చారు. నా తండ్రి మందిరము ఎలా మారిపోయింది అన్నాడు ఆయన, దొంగల గుహగా మారిపోయింది అన్నారు. ఇక్కడ మనం చూడగలిగితే ఇందుకే మందిరము, మందిరం వారితో పాటు మందిరము తీసుకువెళ్తున్నారు, వారితో పాటు గుడారాన్ని వేస్తున్నారు దేవునికి. అది ఒక ప్రతిష్ఠితమైన దానిగా ఎంచుకుంటున్నారు, ఒక పరిశుద్ధ స్థలముగా ఎంచుకుంటున్నారు వారు. వారు ఎక్కడ గుడారం వేస్తే అక్కడ దేవుని మందిరాన్ని వారు పెట్టుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకుంటున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు అంటే ఈరోజు కూడా చాలామంది గృహాలు కట్టుకున్నప్పుడు దేవునికి ఒక చిన్న ఒక గదిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులోనికి వెళ్ళి వారు కొంత సమయం కేటాయిస్తుంటారు దేవునితో. అందులో అపవిత్రమైనవి ఏమీ పెట్టుకోరు, అందులో పరిశుద్ధంగా ఉంటారు వెళ్తారు అందులోనికి. అయితే ఇక్కడ మనకి దావీదు గారు ఒక మాటను మనకు చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మందిరములో ఏముంటుంది అని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడింది. ఆయన ఏమని చెప్తున్నారు అంటే 4వ వచనములో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను, ఎందుకంటే ఆయన ప్రసన్నత నేను చూడాలని, యెహోవా మందిరములో నేను ఉండాలని, ఆయన ప్రసన్నత చూడాలని, నా జీవితకాలం అంతా యెహోవా మందిరములోనే నేను నివసించాలని ఈ ఒక్క కోరికను నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. మనమైతే ఏం అడుగుతామండి, మనమైతే ఏం అడుగుతాం ఏమంటే, గొప్ప రాజ్యం ఉంది దావీదు గారికి, గొప్ప దావీదుపురం ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఈయన అంటున్నాడు, నేను దేవుని మందిరములోనే నేను నా జీవిత కాలమంతా గడిపేయాలనుకుంటున్నాను.
ఎందుకో తెలుసా? అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఏకగ్రీవం మనకు అక్కడ కలుగుతుంది. ఇదిగో కుటుంబంలో మన ఇంటిలో మోకాళ్ళు వేసి ఒక అరగంట సేపు ఏకాంతంగా ప్రార్థించుకోవాలంటే కుదరదండి, కుదరదు. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఏ ఫోన్ మోగుతూ ఉంటారు. మనం మందిరంలోనికి వెళ్ళి ఇదిగో దేవుని సన్నిధిలో మనం ఉండి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎవరూ మనల్ని ఆటంకపరచరు, ఆటంకపరచరు. ప్రేమనే దేవుని వారలారా, అదే దావీదు గారు చెప్తే ఏమంటున్నారంటే, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఆ వరం ఏమిటి అంటే, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నేను నివసించాలి, ఎందుకంటే ఆయన ప్రసన్నతని నేను చూడాలి చూడాలి. ఈరోజు దేవుని మందిరంలో మనం జీవించగలిగితే, దేవుని మందిరాన్ని ఆనుకొని గాని ఉండగలిగితే, దేవుని మందిరంకి మనం ఒక ప్రత్యేకత ఇవ్వగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో ప్రసన్నమైనటువంటి బోధలు మనకు వినబడతా ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో ప్రసన్నమైనటువంటి బోధలు మనకి వినబడితే దేవుని వాక్కుల ద్వారా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. దేవుడు వాక్యము ద్వారా మనకి ప్రత్యక్షమవుతాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా నీ హృదయాన్ని తెరుస్తాడు. వాక్యము ద్వారా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు వాక్యము ద్వారా. ఎక్కడ? మందిరములో. మందిరములో అలాంటి మందిరాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అలాంటి మందిరానికి నీవు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావా? అందుకునే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎట్టి రీతిగా ఉందో చూసుకో. మందిరంలోకి వెళ్ళి కూడా ఇదిగో ఇంటిలో తలుపు వేశానా లేదా ఇంటి దగ్గర, మందిరంలోకి వెళ్ళి కూడా ఇదిగో డబ్బులు పైన పెట్టేశానా ఏమో, మందిరంలోకి వెళ్ళిన తర్వాత కూడా బీరువా తాళాలు వేశానో లేదో, ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. అయితే నేను వారి కోసం నేనైతే చెప్పట్లేదు, కానీ మందిరంలోనికి వెళ్ళి ఏకగ్రీవముగా ఉండి తమ మనసులోనున్నటువంటి మరి కోరికలను అన్నిటినీ అణుచుకుని, లేకపోతే వాటన్నిటిని గ్రహించుకొని, ఇదిగో కేవలం దేవునితోనే అన్యోన్యత కలిగి, దేవా నీవు నాతో మాట్లాడయ్యా, దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడు, నీ వాక్కుల చేత నన్ను సంధించు దేవా అని ప్రార్థనాపూర్వకంగా వారు చక్కటి ప్రవర్తన కలిగి వచ్చేవారు కూడా ఉంటారు. దావీదు గారికి ఉన్నటువంటి ఆలోచన కూడా అయితే, దేవా నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ నోటి మాధుర్యాన్ని నేను వినాలి, నీ నోటి మాధుర్యాన్ని నేను రుచి చూడాలి. ఈరోజు బోధకుడి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము, దేవా ఇదిగో నాతో మాట్లాడు నాయన, నీవు నాతో మాట్లాడు. చాలాసార్లు బోధకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ఇంటిలో జరిగినవి ఇతనికి ఎలా తెలిసిన అనిపిస్తూ ఉంటుంది కదా మనకి, నా హృదయంలో ఉన్నది ఇతనికి ఎలా తెలిసిన అనిపిస్తూ ఉంటుంది కదా. అతనికి తెలియదండి, దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు. ఆయన మందిరములోనికి నీకు వెళ్ళావా? ప్రియమైన దేవుని వారలారా, నీకు ఒక చక్కటి విశ్రాంతి అనేది కలుగుతుంది, నీకు చక్కటి నెమ్మది అనేది కలుగుతుంది. కనుక దావీదు గారు అందుకుని అదే కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా యెషయా గారు చెప్తూ ఏమని చెప్తూ ఉంటారంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చెప్తూ ఉంటారంటే, మనం మందిరంలోనికి వెళ్ళినప్పుడంట మనకి ఏం కలుగుతుంది అంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడిన మాట, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళను, జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచు ఆయన త్రోవలలో నడుతమని చెప్పుకుంది. అక్కడికి వెళ్తే యెహోవా మందిరంలోనికి వెళితే ఏం కలుగుతుందంట, ఆయన మార్గములు విశదపరుస్తాడంట. ఆయన మార్గము నా దగ్గరకు వచ్చే త్రోవ ఇది అని మనకు బయలుపరుస్తాడంట. ఇంకా మనము ఆయన మందిరంలోనికి వెళితే అంట ఆయన త్రోవలను గురించి మనకి చెబుతాడంట. ప్రియమైన దేవుని వారలారా, అందుకునే జనములు గుంపులు గుంపులుగా వస్తున్నారు, కానీ అసలు ఎందుకు వస్తున్నారో తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సంఘానికి సంఘ సహవాసానికి నీకు ఉన్నటువంటి ఐక్యత ఎలాంటిది ఈరోజు? దేవుడు నాకు ఏదో బోధిస్తాడు, దేవుడు నాకు ఏదో చూపిస్తాడు మార్గము అన్నటువంటి ఆలోచనతోనే వస్తున్నారా మీరు? సంఘంలోనికి వచ్చినటువంటి నీవు ఏ ఆలోచనతోనే వస్తున్నావు? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజుకి కూడా కొంతమంది సంఘాలకు వస్తున్నటువంటి వారిలో చెడు ఆలోచనలు చెడు తలంపులతోనే వస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, అందుకునే నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు చూసుకో.
చూసుకో. నీ ప్రవర్తన సరిగా లేదా నీవు మందిరంలోనికి వెళ్ళట అనవసరం, వ్యర్థం అర్థం. నీ ప్రవర్తన చూసుకో, అప్పుడు మందిరంలోనికి వెళ్ళు. అప్పుడు దేవుడు త్రోవలను గురించి నీకు నేర్పిస్తాడు, ఆయన మార్గం, ఆయన దగ్గరికి చేరే మార్గాలను గురించి నీకు తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ మార్గాలు తెలుసుకోగలిగితే, ఆ త్రోవలను నీకు తెలుసుకోగలిగితే ఆయన దగ్గరికి చేరడానికి చాలా సులువవుతుంది, నీకు చాలా సులువవుతుంది, చాలా సులువవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అది కీర్తన గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథంలో కూడా మరి 26వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలామంది ఈరోజు ఇదిగో నాలుగు గోడల మధ్య కాదు, దేవుడు హృదయం అనే ఆలయాన్ని కోరు అనుకుంటున్నాడు. నిజమేనండి, నిజమే. దేవుడు అసలైనటువంటి ఆలయమని, మందిరమని, దేవాలయమని అన్నది మన హృదయాలను గురించి అన్నాడు. అయితే మొట్టమొదటిగా మనము ఈ యొక్క మనం వెళ్తున్నటువంటి దేవాలయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఒకనాడు యేసుక్రీస్తు వారు ఇచ్చారు కదా, ఈ మందిరానికే మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతే, కనిపించే మందిరానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతే, మనకు కనిపించని మందిరాలకి మనం ఎలా ప్రాధాన్యత ఇవ్వగలం? ఆ మందిరంలోనికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన బాగోవాలని దేవుడు చెప్తున్నాడు కదా, మందిరంలోనికి వెళ్ళేటప్పుడే నువ్వు మంచి ఆలోచనలు కలిగి వెళ్ళాలని చెప్తున్నాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రి గృహాన్ని ఇట్టి రీతిగా చేశారు, దొంగల గృహగా. నీ ఎదుటనున్నటువంటి వ్యక్తినే నీవు ప్రేమించలేకపోతే, నీ సహోదరుని ప్రేమించలేకపోతే, నీవు కనిపించని దేవుడు నీవు ఎలా ప్రేమించగలదు? అంతే కదండి. అలాగే మనం మొట్టమొదటికి ఒకనాడు ఇస్రాయేలీలు దేవుడు డేరాలలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు, గుడారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు, మందసంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు మనము సహవాసముగా కూడుకోవడానికి సంఘములోనికి వెళ్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, సంఘము అంటే వధువుకు సాదృశ్యంగా ఉంది కనుక, ఆ సంఘము ఇదిగో వధువు వరుడైన యేసుక్రీస్తుతో వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఉంది కనుక, ఈరోజు ఆ సంఘం అనే సహవాసాన్ని కలిగి మనం ఉండాలి కదా, ఉండాలి కదా. దేగడ చెబుతూ ఏమని చెప్తున్నాడు అంటే, ఈయన నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రేమిన దేవుని వారలారా, అలా ప్రేమించగలుగుతున్నామా, గౌరవం ఇవ్వగలుగుతున్నామా మనం పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి? దేవుని సన్నిధి నిలిచే స్థలము అని ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తాయని, దేవుని దగ్గరికి నడిపించే త్రోవలు ఇక్కడే మనకి నేర్పింపబడతాయని మనము ఒక ఆలోచన, మంచి ఆలోచన కలిగి మనం రాగలుగుతున్నామా, రాగలుగుతున్నామా? ఏదో వెళ్ళి కొంతసేపు గడిపేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నామంతే ప్రియమైన దేవుని వాళ్ళరా, అనుకుంటున్నామంటే. కనిపించని పరలోకములో సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడంట, మరి భూ సంబంధమైనటువంటి మందిరములోనంట ఆయన ఎలా ఉన్నాడు ప్రియమనే దేవుని వారలారా, ఎలా ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నాడు? వాక్యపు వెలుగులో మనకి వెలుగును కలిగిస్తూ ఉన్నాడు ప్రియమనే దేవుని వారలారా. దావీదు జీవితకాలం అంతా మందిరంలోనే గడపాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడంట ఆయన. అదే సేవకుల మధ్యలో సహవాసం, ఆయన సేవకుల మధ్యలో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఇంకా చెప్పమంటారా ప్రియమైన దేవుని వారలారా, ఇంకా చెప్పమంటారా? మరి ఆసాపు గారు కూడా తన యొక్క రాసినటువంటి కీర్తనలలో ఒక భాగాన్ని రాస్తూ ఏమని చెప్తున్నారు అంటే, ఆ 73వ కీర్తనలో 16-17 వచనాల్లో ఏమంటారంటే ఆసాపు గారు, అయినను దీనిని తెలుసుకున్నవారిని ఆలోచించినప్పుడు నేను నా దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు ఆసాపు గారు. అది తెలుసుకోవాలి అంటే ఊరిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఎక్కడికి వెళ్తున్నాడంట, దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధ స్థలములోనికి పోయంట. వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావని నాకు తెలిసింది. ఏమని చెప్తున్నాడండి, నిశ్చయముగా అయ్యో నీ సన్నిధిలో నేను మృగం వంటి వాడిగా ఆలోచించాను నేను అని తర్వాత అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడో అప్పుడు ఆయనకి వాస్తవం తెలిసింది. అంతవరకు సత్యములోనే ఉన్నాడు కానీ ఇంకా ముందుకు నడిపింపబడ్డాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు, సర్వసత్యములోనికి నడిపింపబడి అప్పుడు అనుకుంటున్నాడు, ఇంత మూర్ఖంగా నేను ఆలోచించానేటి, నా ఇరుగింటి వారు, పొరుగింటి వారు బాగున్నారు, పాపులైన వారు బాగున్నారు, నీతిగా నిలబడిన నేనేంటి ఇలా ఉన్నానని అనుకున్నాను నేను. కానీ వారు నిశ్చయముగా కాలు జారే స్థలంలో ఉన్నారని ఎప్పుడు గ్రహించాడో తెలుసా, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గ్రహించాడు.
ప్రియులారా, ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంఘ సహవాసములోనికి వెళ్ళినప్పుడు ఏం గ్రహించగలుగుతున్నాం? సంఘ సహవాసములో మనం ఉండాలి, సంఘ సేవకుని సహవాసములో మనం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. సహోదరులుగా ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఒకరి గృహములో కష్టం వస్తే అది మన ఆత్మీయ కుటుంబం కనుక మనము కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని వారలారా. దావీదు గారి జీవితాన్ని మరలా మనము సౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే సౌలు గారు గాడిదలను కాస్తున్నాడు తండ్రి, గాడిదలను ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో అలాంటప్పుడు సమూయేలు గారి చేత అభిషేకం పొందాడు, దేవుని ఏర్పాటుకు ఆయన ఒప్పుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటప్పుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఆయన నిలబడ్డాడు, సమూయేలు గారే అతన్ని అభిషేకించారు. ఇదిగో మరలా గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు గారిని గొర్రెలను కాస్తూ ఉండగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో ఆయన ఇశ్రాయేలుకు రెండవ రాజుగా నియమింపబడ్డాడు, ఆయన్ను కూడా సమూయేలు గారే అభిషేకించారు. ఇద్దరు రాజులు కూడా ఇదిగో వారు వారి పనుల్లో ఉండగా దేవుడు ఎన్నుకున్నాడు, వారిని నిలబెట్టుకున్నాడు, వారిని అభిషేకించాడు, వారిని రాజులుగా పట్టాభిషేకం చేశాడు. అయితే అందులో సౌలు గారిని మనం చూడగలిగితే ఇదిగో సేవకుడి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు మరి సమూయేలు గారిని రావాలని కోరినప్పుడు సమూయేలు గారు రావడానికి ఇష్టపడలేదు. కానీ దావీదు చివరి వరకు ప్రవక్తలతో లేకపోతే సంఘ నాయకులతో లేకపోతే మరి సంఘ సహవాసముతో అయినా కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా, కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రతిష్ఠింప జనాంగంగా పరిశుద్ధమైన జనాంగంగా కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఆయన వారు మేఘమును వెంబడించారు, మేఘమును అనుసరించి నడిచారు ప్రియమైన దేవుని వాళ్ళరా. రెండవది దేవుని మాటను గౌరవించారు, దేవుని మాటకు విలువనిచ్చారు, దేవుని మాట ప్రకారంగా నడిచారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మూడవది దేవుని మందిరము అంటే సన్నిధిని విడిచిపెట్టలేదు, ఆ దేవుని సన్నిధిలోనే వారు ఉన్నారు, మందసానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ఇదిగో దేవుని సన్నిధినిలోనే వారు ఉన్నారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి మనము ప్రియమైన దేవుని వారలారా ప్రత్యేకింపబడిన వారము, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు కదా మనము. అయితే మన జీవితం ఎలా ఉంది? మనము పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉందా? వాక్యముతో నడిపింపు మన ఉందో? వాక్యంతో గద్దెంపబడుతున్నామా? వాక్యము చేత గద్దెంపబడి మనము పొడవబడి మన హృదయాలు పొడవబడి మనం పాపాన్ని విడిచిపెట్టి మనం ముందుకు నడవగలుగుతున్నామా ప్రియమైన దేవుని వారలారా? మనము దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని మందిరముతో సహవాసము కలిగి ఉన్నామా ప్రియమైన దేవుని వారలారా? ఒకనాడు సహవాసం కోల్పోయిన సౌలు పదవిని వదిలివేయవలసి వచ్చింది ప్రియమైన దేవుని వారలారా. సమూయేలు గారు వేయవలసినటువంటి ధూపం లేకపోతే సమూయేలు గారే చేయవలసినటువంటి కార్యక్రమాన్ని సౌలు గారు చెయ్యాలనుకున్నాడు గర్వము కలిగిన వాడుగా ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఒక ప్రాముఖ్యత అనేది దేవుని యొక్క మందిరానికి ఉంది కాబట్టి ఇదిగో అలాంటి సన్నిధితో మన సహవాసం కలిగి ఉంటున్నామా ప్రియమైన దేవుని వారలారా? అలా సహవాసం కలిగి ఉంటే మనము కూడా పరిశుద్ధులుగా పడుతాం. వారు ఎలా అయితే ఇదిగో మేఘమును అనుసరించారు, దేవుని వాక్యాన్ని పాటించారు, ఎలా అయితే మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారో, ప్రాముఖ్యత ఇచ్చారో, ఈరోజు మనము కూడా ఇదిగో పరమకానానికి చేరాలంటే మన యొక్క ఆత్మీయ ప్రయాణములో ప్రియమైన దేవుని వారలారా మనము కూడా ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపజేత నడవబడాలి, వాక్యాన్ని పాటించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రసన్నత ఉంది కాబట్టి దేవుని సన్నిధిలోని గద్దెంపు మాటలు ఉంటాయి కాబట్టి ఇదిగో ఆ గద్దెంపుకు నీవు లోబడాలి అంటే నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, సహవాసం ఉండాలి. కనుక ఈ మూడు నీ జీవితంలో కానీ ఉండగలిగితే నీవు కూడా పరిశుద్ధులుగా పిలువబడతావు. అటువంటి గొప్ప ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. ప్రార్థన చేసుకుందామండి. మా మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయం అందు నా తండ్రి దేవా తండ్రి అనేకులుగా కూడి మేము తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా తండ్రి దేవా ఆ పరమకానానికి తండ్రి దేవా అయ్యా నడిపింపబడాలి అంటే మొట్టమొదటిగా ఆత్మతో నడి
నడిపింపబడాలని, సత్యముతో నడిపింపబడాలని, నీ సన్నిధిలో నడిపింపబడాలని మీరు మాకు బోధించారు దేవా తండ్రి. అయ్యా ఒకనాడు ఇశ్రాయేలీయులు తండ్రి అట్టి రీతిగానే వారు ప్రయాణం సాగించారు తండ్రి దేవా. అయ్యా అలసిపోలేదయ్యా ప్రయాణములో, సొలసిపోలేదయ్యా, వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు అరగలేదు నా తండ్రి దేవా. ఈరోజు మా ప్రయాణములో కూడా తండ్రి దేవా మేము అలసిపోకూడదు అంటే నా తండ్రి దేవా ఇదిగో వీటిని మేము పాటించాలి కనుక అటువంటి పాటించే జీవితాలుగా తండ్రి మేము ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. కేవలం వినువారు మట్టికై ఉండకుండా విన్న వాక్యాన్ని పాటించి విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను అలంకరించుకునే భాగ్యాన్ని అటువంటి ధన్యతను మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ, మా సోదరులైన వారు అనేకులు బలహీనులుగా ఉన్నారు వారిని బలపరుస్తారని కోరుకుంటూ తండ్రి, ఎవరైతే ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్నారో వారి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని కోరుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారి పేరట నా వందనాలు చెల్లించుకుంటున్నాను.